యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఈ రోజు తుర్కపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకుల ధర్నా నిర్వహించారు. ధర్నా చేపడుతున్న బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్న తుర్కపల్లి ఎస్ఐ ధర్నాలో పాల్గొన్న బీజేపీ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గౌడ్ మరియు రాజు గౌడ్ బొల్లారం కిరణ్ సందీప్ సునీల్ సంతోష్ రెడ్డి రమేష్ సైదులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అగ్గిపేట మంత్రి మొత్తం సిగ్గు అనేది లేకుండా పోయింది. ఏ ఒక్క టీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఉట్లపల్లి గ్రామంలో మంగళవారం నాడు కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షలో వచ్చిన ఫలితాలు తారుమారు చేసి కరోనా రాకపోయినా తమ కరోనా వచ్చిందని తప్పుడు ఫలితాలు చెప్పి మమ్ములను మా కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేశారని స్వయం సత్యబాబు వంచం జ్యోతి వారి కుమార్తె కుటుంబ సభ్యులు ఆరోపించారు. కంగారులో ఉన్నాం మళ్ళీ మా అమ్మగారు కూడా వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నారు. మేము మరి మా పరిస్థితి ఏంటి సార్, మేము ఏం చెయ్యాలని అడిగితే నీకు లేదమ్మా మీ అమ్మగారికి ఉందని చెప్పేసరికి నేను వెళ్ళిపోయాను. మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు అంతే. ఉందని చెప్పారు, ఆ పక్కకి వెళ్ళమన్నారు, ఆ పక్కన నుంచి ఉన్నారు. మళ్ళీ రెండోసారి పిలిచారు, లేదని చెప్పారు. చూసి ఫస్ట్ వచ్చిందన్నారు, మళ్ళీ టెస్ట్ చేసి రాలేదన్నారు. నిమ్మకెలా వస్తారు నాకు ఫస్ట్ టైం పక్కకు వాడతారు. ఫాస్ట్ వచ్చిందని పక్కన నించోమన్నారు, నించున్నాను. తర్వాత ఏమో ఏం లేదు, మళ్ళీ అడగండి అనేసరికి అడిగారు, లేదమ్మా వెళ్ళిపోమన్నారు మా అమ్మగారు. తేడా వచ్చింది, చాలా మంది పక్కన పెట్టారు. టెస్ట్లు అయిన వాళ్ళ దగ్గర కూర్చోబెట్టారు, కూర్చోబెట్టారు. ఇప్పుడు మనకి ఏదైనా వచ్చిందంటే ఎమ్మటే భయపడి ఏమైతే ఒక హార్ట్ అటాక్ ఉన్నట్టు ఎమ్మటే చచ్చిపోతారు అనేది ఒకటి. నాకు వచ్చిందని చెప్పారండి, తర్వాత మళ్ళీ చేసి మళ్ళీ రాలేదని చెప్పారండి అంటుంది. అంటే వచ్చిందన్న తర్వాత కొంతమంది భయస్థులు ఉంటారు, ఆటోమేటిక్ గా చచ్చిపోవడం. సాధారణ తనిఖీల్లో భాగంగా తిరువురు పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎం రవీంద్రబాబు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మద్యం అక్రమంగా తరలించే వారిపై నాన్ బెయిల్ కేసులతో పాటు పీడియట్ కేసు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఒక బాటిల్ తెచ్చినా ఉపేక్షించలేదు అని ఆయన వెల్లడించారు. మహిళా సంరక్షణలతో గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు కమిటీలు ఏర్పాటు చేస్తామని రవీంద్రబాబు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్లో భాగంగా తిరువురు పోలీస్ స్టేషన్ అలాగే తిరువురు సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఇన్స్పెక్షన్లో భాగంగా పోలీస్ స్టేషన్ రికార్డ్స్ అలాగనే క్రైమ్ రివ్యూ చేయడం జరుగుతుంది.
దానిలో భాగంగానే ఇక్కడ ఈ మండలంలో పనిచేస్తున్న మహిళా సంరక్షక వాలంటీర్స్ మహిళా పోలీస్ అలాగనే మా ప్రధాన టేబుల్స్ మా సిబ్బంది అందరితో కూడా ఇంటరాక్షన్ ఉండి వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ఏమైనా కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగనే మనం ఈ మధ్యకాలంలో విలేజ్ డిఫెన్స్ పర్సన్స్ కమిటీస్ కూడా ఫామ్ చేశాం. సో లాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ గ్రామ సంరక్షణ రాజ్య సహకారంతో చేయాలనే ఉద్దేశంతో సో కమిటీస్ యొక్క పర్యవేక్షణ కూడా బాగా ఎఫెక్టివ్గా జరుగుతుంది. వాళ్ళందరి సహకారంతో ప్రతి గ్రామంలో లాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కూడా చాలా పీస్ఫుల్గా జరగడం జరుగుతుంది. దానితోడు ఈ తిరువురు పోలీస్ స్టేషన్ ఈ యొక్క ఇంపార్టెన్స్ బార్డర్లో ఉండడం వల్ల ఈ బార్డర్ చెక్ పోస్ట్లో ఈ అక్రమంగా ట్రాన్స్పోర్ట్ అవుతున్న సారా అయితేనేమి ఇసుక అయితేనేమి ఇవన్నింటినీ చెక్కింగ్లో భాగంగా మనం చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకున్నాం. వాటి ఫంక్షనింగ్ కూడా ఒకసారి రివ్యూ చేసుకున్నాం. అన్ని చోట్ల కూడా వాళ్ళ ఫంక్షనింగ్ కూడా చాలా వరకు సాటిస్ఫాక్టరీగా ఉంది. నిన్ననే గవర్నమెంట్ వాళ్ళు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది మెడికల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ సంబంధించి కొత్త జీవో మనం ఇష్యూ చేశారు. ఆ జీవో ప్రకారం అక్రాస్ ది బార్డర్ వేరే స్టేట్స్ నుంచి నాన్ డ్యూటీ పే లిక్వర్ సింగిల్ బాటిల్ కూడా తీసుకొచ్చినా కూడా అది దేరం. సో ఖచ్చితంగా అందరికీ కూడా ప్రజలను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారంటే ఇంతకుముందులా కాకుండా అవన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసెస్ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద బెయిల్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. వాళ్ళందరూ రిమాండ్ పంపించబడతారు. వాళ్ళ వేకెన్సీ కూడా సీజ్ చేస్తాము. సో మేము దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అక్రమ రవాణాలకు ఎవరైనా పాల్పడుతున్నా ఇలాగైనా రిపీటెడ్గా ఎవరైనా పాల్పడుతుంటే వాళ్ళపైన మనం షీట్స్ కోసం ఓపెన్ చేస్తాము. అయినప్పటికీ వాళ్ళ మార్పు రాకపోతే పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జాతీయ రాష్ట్ర రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పరిహారం చెల్లింపులు వేగవంతం చేపట్టాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. రైల్వేల నిర్మాణాలకు సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రహదారుల భూసేకరణలో భూ యజమానులకు తక్షణమే పరిహారం అందజేయాలన్నారు. అది మీరు అన్నట్టు రిమోట్ ఏదన్నా వాడు నిజంగా టైటిల్ హోల్డరా కాదనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని మనం చేయాలి. సో ఆ విధంగా చైనింగ్ పోర్షన్ ఏదైతే ఉందో అది తహసీల్దార్ వెరిఫై చేసి క్లెయిమ్స్ అన్ని పంపించాలి. ఆ క్లెయిమ్స్ వీక్ ఈ ఇన్ఫర్మేషన్ ఏమో విత్ఇన్ 2 డేస్ రావాలి. అండ్ క్లెయిమ్స్ అనేవి కూడా విత్ఇన్ ఏ వీక్లో లేదా అట్లీస్ట్ మ్యాక్సిమం 10 డేస్లో వచ్చేటట్టుగా ఎక్స్పెక్ట్ చేయండి. 2 క్రోర్స్ జస్ట్ 1 డే 2 డేస్ బ్యాక్ అయిపోయింది. అవకాశం ఉంటుంది సార్ నాకు ఎక్కువ శాతం 488 కేసులు ఆల్మోస్ట్ ఈ కేటగిరీలో ఉన్నాయి సార్ క్లైంట్స్ పెండింగ్. సరే రిమాండ్ కాలంలో రాయండి ఇంకేమైనా ఉంటే కొన్ని కాలం శాంక్ చేస్తాను. సో నోట్స్లో రాయండి అది కన్సల్ట్ పీడీన ఎవరు ఉంటారో కన్సల్ట్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్కి మనం కమ్యూనికేట్ చేయాలి. కృష్ణబాబు సార్ కూడా కమ్యూనికేట్ చేయాలి. కృష్ణబాబు అది కాకుండా కొన్ని ప్రతి ఊర్లో స్ట్రక్చర్స్ ఆగిపోయినాయి. ఆ స్ట్రక్చర్స్ కాలేజ్ ప్రొఫార్మర్స్ అనేది చూపించాం. ఎందుకంటే ప్రతి ఊర్లో ఆ స్ట్రక్చర్ వల్ల మా ఉంటాయి స్ట్రక్చర్లు పడబడలేదా పడబడతాయి పేమెంట్ ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్ అండి సార్ ఎక్కడైతే అసైన్ పిఓటీ కానీ డాటెడ్లో ప్రాబ్లమ్స్ ఉన్నది కానీ ఉన్నవి ఆపుతాము చూద్దాము. రిమైనింగ్ ఏమి లేకుండా సింగిల్ నేమ్ ఉండి అపోర్షన్మెంట్ కరెక్ట్గా ఉండి అటు పీఓటీ కానీ ఇటు డాటెడ్ కానీ కాకుండా ఉండమండి సింగిల్ స్లోప్లో పేమెంట్ చేసేద్దాం. ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకొని ఉన్నప్పుడు చచ్చిపోయి ఉన్నాడు వాడు అంటే తెలుస్తుంది కదా అప్పుడు దానికి ఏం ప్రొసీజర్ ఉంది వాళ్ళ లీగల్ హెల్ప్ డబ్బులు ఇవ్వాలి కదా ఆ ప్రొసీజర్లో తీసుకోవాలి. సో అకౌంట్ నెంబర్ తీసుకునేటప్పుడు రిమార్క్స్లో అది కూడా మెన్షన్ చేయండి ఏమైనా చనిపోయి ఉంటే ఆ లీగల్ హెయిర్స్ ఇల్లీగల్ హెయిర్స్ ఏంటి ఓన్లీ అప్డే పెట్టానా లీగల్ హెయిర్స్ మా ఫ్యామిలీ ఓకే అది కూడా నోట్ చేయండి. ఇంకా కొన్ని విలేజెస్లో ల్యాండ్ మినిస్టర్స్ వాళ్ళ క్లెయిమ్స్ ఇవ్వడానికి ఒప్పుకోకలేదు సార్ దానికి సంబంధించి 3G నోటీసెస్ ఆల్రెడీ నా తహసీల్దార్స్ పంపించాను సార్ అవి తహసీల్దార్ దగ్గర నుంచి
2 working days పెడదాం. విఆర్ఓ ని పెట్టుకోండి, లేకపోతే విలేజ్ సర్వేలు ఉంటారు ఉపయోగించండి, విఆర్ఏలను ఉపయోగించండి. నాకు కావలసినంత మంది ఉన్నారు కదా, విలేజ్ సర్వేలు కూడా ఉన్నారు ఇప్పుడు. సో అందరినీ పెట్టుకొని ఎవరెవరి ప్రాంతాల్లో వాళ్ళు జస్ట్ ఓరియంటేషన్ ఇచ్చి ఆ కార్యక్రమం ఇచ్చి పంపిస్తే వాళ్ళు నీట్గా రాసుకొని తప్పులు లేకుండా చేసుకొని రావాలి. 2 డేస్లో చేసుకొని వస్తే ఈ 90% ఆఫ్ ది సింగిల్ నేమ్స్ ఉన్న వాటన్నింటికి 3rd 4th డే డబ్బులు వేసేస్తాం. కొని ఎనకుండా భయం ఉంది కదా సార్, చచ్చిపోయి ఉంటాడనే ఒక భయము, అమ్మేసి ఉంటాడనే ఒక భయము, మండల వారీగా ఇచ్చారు కదా, ఇప్పుడు రాష్ట్రాల తాగిన దగ్గర మండల్ వైజ్ పెండింగ్ క్లెయిమ్స్ టోటల్ 30 68 ఎవరు ల్యాండ్ అయితే తీసుకుంటున్నామో ఫీల్డ్ లెవెల్లో దాన్ని అంతా కూడా సబ్ డివిజన్ చేసి సబ్ డివిజన్ రికార్డు మరి సర్వే చేస్తే మళ్ళీ ఆర్డీ ఆఫీసులు వాళ్ళంతా కూడా డీ చూసి ప్రొసీజర్ బౌండరీ సర్వే బౌండరీ యాక్ట్ ప్రకారం ఆ సబ్ డివిజన్ అంతా చేసిన తర్వాతనే కదా మనం డీడీ త్రిపురాంతం దగ్గర స్టార్ట్ అయ్యి ఆ తర్వాత గిద్దలూరు మండలంలో టువర్డ్స్ నంద్యాల వెళ్తుందా ఫైనల్ చేస్తాం. ఆ తర్వాత అవార్డు ఎంక్వైరీలో రైతుకి నీ భూమి తీసుకుంటున్నావు కాబట్టి కాంపెన్సేషన్ విషయంలో నీ అభిప్రాయం ఏంటి అనేది అవార్డు ఎంక్వైరీ నోటీస్ ఇస్తారు. అప్పుడు రైతు తను ఓరల్గా చెప్పొచ్చు లేదా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇచ్చి చెప్పొచ్చు, డిపెండ్స్ అపాన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది నాలెడ్జ్ లెవెల్ ఆఫ్ ది ల్యాండ్ ఓనర్స్. నాకు ఎంత ఇవ్వంటే అంత ఇవ్వండి అని అడుగుతాడు. సరే అవన్నీ మనం అవార్డు ఎంక్వైరీ చేసుకుంటాము, వాళ్ళ రైతు చెప్పిన దానంతా కూడా రికార్డ్ చేసుకుని అవార్డు డిస్కషన్ చేస్తాము. రైతు ఇంత క్లెయిమ్ చేశాడు బట్ పరిస్థితి ఇట్లాంటిలా అని చెప్పి సో అందువల్ల దీని తర్వాత ఒకసారి ఎన్ఏ వాళ్ళు అంటే ఎవరు ఉంటారు, వాళ్ళు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ ఆర్డీఓస్ అందరినీ ఈ ప్రాజెక్టులో కావచ్చు లేదా ఒకసారి అంతా చేసి ఓ రోజు అంతా కూడా ఒక అప్డేట్ ప్లాన్ చేయండి. సో ఏ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ మనం ఇంప్లిమెంటేషన్ ఫాలో అవుతున్నాము, దాని ప్రొవిజన్స్ అదంతా ఒకసారి కూర్చుంటే ఇవన్నీ పోతాయి, లేకపోతే ఇట్లాగా ఏదో గుడ్డిగా జరుగుతుంది అన్నమాట పని. సో ప్రస్తుతానికి అయితే అదర్ దాన్ ఇరిగేషన్ ల్యాండ్ ఎక్విజిషన్ విషయాలు మాట్లాడదామండి. దీంట్లో ప్రధానంగా హైవే రైల్వే అంతే కదా ఇంకేమున్నాయి, ఈ రెండే కదా. సో ఇప్పుడు మీరు ఇచ్చిన దాంట్లో NH 44D అంటే ఏది, గిద్దలూరు గుంటూరు సెక్షన్ ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది మన జిల్లాలో, 544D అనే హైవే గిద్దలూరులో స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యింది ఈ చేసే పని అవార్డు పార్క్ చేసే ముందు వాళ్ళు తీసుకోండి రావాలండి. అవార్డు పార్క్ చేసేసి భూమి మనం తీసేసుకొని రోడ్ వేసేసుకొని ఆ తర్వాత ఏదో వాళ్ళు క్లెయిమ్ ఇవ్వాలంటే బాగుంటుంది. అన్లెస్ యూ డిసైడ్ ది క్లెయిమ్ ఇట్ డోంట్ వాచ్ ది వాట్, ఇది ఈ రోజు పొజిషన్. దీని మీద డిస్ప్యూట్ ఉంటే కనుక సెక్షన్ సెక్షన్ 18 కరస్పాండింగ్ ఇప్పుడు 2013 యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రెఫర్ చేసి తీసిపోయి సివిల్ కోర్టు డిపాజిట్ చేయాలా, అక్కడ వాళ్ళు టైటిల్ ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు పే చేస్తారు వాళ్ళకి. అంతే తప్ప నేను అవార్డు పాస్ చేసిన తర్వాత నువ్వు మళ్ళీ నువ్వు సెక్షన్ 18 కింద నడిపిస్తుంది ఇక్కడ అవార్డు పాస్ చేసిన తర్వాత, విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. క్వశ్చన్ పోస్ట్ అవార్డ్ రిసీట్ ఆఫ్ క్లెయిమ్స్ అది ఒక ఇంపార్టెంట్ పాలసీ డిసిషన్ నౌ ఐఎమ్ మేకింగ్. నంబర్ 2 ఫోటాలు ఎక్కడైనా సరే ఒకవేళ అవార్డు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అన్నింటికి అక్కడ ల్యాండ్ ఇవ్వాల్సి వచ్చి అవార్డు పాస్ అయ్యింది ప్రైమా వేసి ఏదో అది ది టైటిల్ దట్ కుడ్ బి verified by the revenue department only, there is no prima facie case for the determination of the title by the civil court. అట్లాంటి సందర్భాల్లో ఏదైనా సరే ఏదైనా క్లెయిమ్ తెప్పించుకోవాలనుకుంటే దానికి అకౌంటబిలిటీ ఎంత కలెక్టెడ్ ఎప్పుడు క్లెయిమ్ వచ్చింది ఎప్పుడు మనం దాన్ని స్క్రూటినీ చేసాము ఎప్పుడు వెంటనే అమౌంట్ అవార్డ్ పాస్ అయిన తర్వాత క్లెయిమ్ ఫీల్డ్ వచ్చిన తర్వాత అది అట్లాగే ఫీల్డ్లో కూడా అట్లాంటి పరిస్థితుల్లో డిలే చేయడానికి వీలు లేదు, దానికి కూడా ఒక టైం పెట్టుకోండి. 15 రోజుల లోపల అవార్డు పాస్ అయ్యి పోషన్ తీసుకున్నాక
క్లెయిమ్ సంబంధించి వెంటనే తగిన రిపోర్ట్ ఇవ్వాలి. వచ్చిన తర్వాత అంటే పేమెంట్ జరగాలి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి 420 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీలు సుమారు 150 కుటుంబాలు చేరి ఉన్నారు. బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకునేందుకు బస్తీ అధ్యక్షులు కొండిదల నాగేష్, ఉపాధ్యక్షులు రమణి, గంగాధరిల నేతృత్వంలో బాలెండ ప్రసాద్, కుంచెం వాసు, గోకులరాజు, భీమునపల్లి సిద్ధి, జగన్నాథాలతో పాటు బస్తీ పెద్దల సహాయ సహకారాలతో ఏర్పాటు చేసిన ప్రాంతంలో మహిళలు ఆటపాటలతో చిన్నారులు వృద్ధులు ఆనందించారు.